టిఆర్ఎన్ టీవీ నేను వర్జినియా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చండూరు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి మండలం నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు, రైతులు, యువకులు, టీఆర్ఎస్ వీళ్ళందరూ పాల్గొంటున్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కొత్త అభ్యర్థి కాదు, 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసేసి నల్గొండ పట్టణాన్ని గ్రామ పంచాయతీ స్థాయికి దిగదాచినటువంటి ఉద్దండుడు ఆయన. ఇప్పుడు మీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరోసారి మీ ముందుకు వస్తున్నారు. 5,461 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో ఈరోజు అభివృద్ధి చేసేది జరిగింది. ఇక వాళ్ళ తమ్ముడు అయితే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు చేసింది శూన్యం. కానీ వారి ఆస్తులు 66 కోట్ల నుంచి 340 కోట్లకు పెరిగినాయి. గాంధీ సమస్య అనేవి తెరలేదు. వారు మరి ఎమ్మెల్సీగా 3 ఏళ్ళు, ఎమ్మెల్యేగా 4 నెలలు చేశారు. కానీ వారికి పదం మీద ఉన్నటువంటి ఆకాంక్ష, కోరిక పిచ్చి ప్రజల మీద లేచబట్టి వీరిద్దరూ రాజకీయాల నుంచి మనం బహిష్కరించాల్సిన అవసరం, ప్రజాస్వామ్య ఓటు ద్వారా వారు చేసే రాజకీయాలు కూడా ఓ డబ్బు గబ్బు రాజకీయాలు కాబట్టి, ప్రజలకు ఉపయోగపడదు రాజకీయాలు కాబట్టి. ఈరోజు 16 MPని గెలవటం వల్ల ఒక్క ఎంపీదే మీకు 5,461 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొస్తాయి. 16 MPల నుండి మంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక ఆయుధం ఇస్తే రేపు వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది కేసీఆర్ గారు నిర్ణయించే అవకాశం ఉంటారు కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి భారీ మెజార్టీతో కారుగుతో వేసి నన్ను గెలిపించాల్సింది. మనం కొంచెం సైలెంట్ ఉండండి ప్లీజ్. సార్ ఒక నిమిషం, కొద్ది గడి చెప్పండి. పార్లమెంట్ గుర్తుపై పూట చేసిన సందర్భంలో ఇప్పటికీ 4 నియోజకవర్గాల్లో పర్యటించాం. ఎక్కడికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ నాయకత్వమే మళ్ళీ రావాలి, రాష్ట్రంలో మనం ఎట్లయితే 2x3 మెజార్టీ ఇచ్చామో కేంద్రంలో కూడా కేసీఆర్ నాయకత్వం రావాలని కోరుతున్నారు. అందుకని మా నర్సయ్య గౌడ్ గారి యొక్క ప్రజాదరణ చూస్తే రేపు 2.5-3 లక్షల మెజార్టీతోటి మా ఎంపీ గారు మళ్ళా తిరిగి గెలుస్తున్నారు. అందుకే అదే రేపు 2వ తారీఖు నాడు భువనగిరికి ఎంపీ నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందే కోరేటందుకు మా ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకు వస్తున్నారు. కాబట్టి 7 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 25,000 తగ్గకుండా ప్రజానీకం అంతా కూడా మరి మేమందరం కూడా ఇటు పార్టీ పరంగా కానీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చే కార్యక్రమం కానీ జరుగుతుంది. ఒక భారీ బహిరంగ సభ రేపు భువనగిరిలో జరుగుతుంది. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకం ఓటర్ మహాశయులు అందరూ కూడా వచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885.